మనకు అందుబాటులోకి రాలేదు. మల్లన్న అదేవిధంగా రెగ్యులర్గా మార్నింగ్ న్యూస్ అందించేటువంటి సుదర్శన్ అన్న ఇతర మృతులు ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో బందీలుగా ఉంటే క్యూన్యూస్ కార్యాలయమేమో తెలంగాణ పోలీసుల చేతిలో బందీ అయిపోయింది. అయినప్పటికీ క్యూన్యూస్ను అదేవిధంగా శనార్తి తెలంగాణ సో ఈ రెండింటిని కూడా యథావిధిగా నడిపించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మేము చేస్తున్న ప్రయత్నానికి సో మీరందరూ కూడా సహకరిస్తున్నారు. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మిత్రులారా ఈరోజు అత్యంత మనకు బిగ్ బ్రేకింగ్ ఉండే అవకాశం ఉంది. తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్కి సంబంధించిన వాదనలు మొన్న గురువారం రోజే పూర్తయిపోయాయి. సో వాదనలన్నీ కూడా పూర్తయ్యాయి. మన మల్లన్న అదేవిధంగా అరెస్ట్ అయినటువంటి ఇతర మిత్రుల తరఫున మన న్యాయవాద బృందానికి నాయకత్వం వహిస్తున్న శరత్ కుమార్ సార్ వాదనలు వినిపిస్తే చాలా బలమైన వాదనలు వినిపించారు. సోమవారం వాదనలు జరిగాయి, అంతకుముందు వాదనలు జరిగాయి, ఆ తర్వాత ఫైనల్గా బుధవారం రోజు కూడా వాదనలు వినిపించారు. ఇక ప్రభుత్వం తరఫున మల్లన్నకు బెయిల్ ఇవ్వకూడదంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదనలు వినిపించారు. సో ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్లో ఉంచారు. ఈరోజు ఆ తీర్పును వెలువరించబోతున్నారు. సో మొత్తం 2 307లు, దాంతోపాటు 2 307లు ఒకటి ఎస్ఓటి పోలీసులను అరెస్ట్ చేసినటువంటి కేసు, అయితే మరొక కేసు సాయికృష్ణ గౌడ్ బీఆర్ఎస్ కార్యకర్త ఇచ్చినటువంటి కేసు. ఈ 2 307లకు సంబంధించిన బెయిల్ పిటిషన్లు అదేవిధంగా సో ఇతర మిత్రులు ఎవరైతే అరెస్ట్ కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి యాంటిస్పెక్టెడ్ బెయిల్, ఈ మూడిటి జడ్జిమెంట్ ఈరోజు మనకు రాబోతూ ఉన్నది. సో ఈ 3 పిటిషన్లకు సంబంధించిన జడ్జిమెంట్ను జడ్జి గారు మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు జిల్లా జడ్జి గారు ఈరోజు దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ను ప్రొనౌన్స్ చేయబోతూ ఉన్నారు. సో కాబట్టి ఒకవేళ మల్లన్నకు మనందరి ఎందుకంటే మనం ఎక్కడ ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి న్యాయస్థానాలపై నమ్మకం ఉంచాం. ఏ రోజైనా కొంచెం కాస్త ఆలస్యం కావచ్చు కానీ సో నీతి న్యాయం గెలుస్తుంది అన్నటువంటి విశ్వాసంతో మనందరం ఉన్నాం కాబట్టి సో ఖచ్చితంగా మల్లన్నకు అదేవిధంగా మన ఇతర మిత్రులకు ఈరోజు బెయిల్ రావాలని, బెయిల్ వస్తుందని ఆశిద్దాం. ఒకవేళ బెయిల్ రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి, ఎట్లా మళ్ళీ దీన్ని ముందుకెళ్ళాలి ఏంది అనేది మన శరత్ కుమార్ సార్ వాళ్ళ టీం నిర్ణయిస్తారు. కానీ బెయిల్ వస్తుందన్నటువంటి ఒక ఆశాభావంతో ఉన్నాం. ఈరోజు దానికి సంబంధించిన ప్రొనౌన్స్మెంట్ ఉండబోతా ఉంది మిత్రులారా. సో అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7200 టీం సభ్యులు కానీ, అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కానీ, సో మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిత్రులు కూడా అందుబాటులో ఉండాల్సిందిగా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు దాసర్ బొమ్మయ్య గారు నిన్నే పిలుపునివ్వడం జరిగింది. సరే 11:30 వరకు ఖచ్చితంగా కాల్ వరకు ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం 12 తర్వాత జడ్జిమెంట్ ప్రొనౌన్స్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సరే ఏ అప్డేట్స్ ఉన్నా కూడా మల్లన్న బెయిల్కి సంబంధించి ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాం. ఖచ్చితంగా మల్లన్నను వీలైనంత త్వరగా తిరిగి చెర్లపల్లి జైలు నుంచి తెలంగాణ సమాజం ముందు తీసుకొచ్చే ప్రయత్నం మన న్యాయవాద బృందం అదేవిధంగా మనందరం కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించాలని కోరుకుందాం మిత్రులారా.